షోస్ లో కొన్ని భారీగా వస్తే మరికొన్ని బ్రతుకులు బాధల గురించి వచ్చాయి. అలా మనల్ని బోల్డ్ అంత నవ్వులో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్రాచి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విడిపోయిన జంటల్ని మనం కలిపాం. అదే విధంగా ఈ రోజు కూడా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన జంట మన ముందుకు ఇచ్చేస్తున్నారు. వారు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వారిని కలిపే ప్రయత్నం మనం చేద్దాం. మీ ముందుకు ఇచ్చేస్తున్నారు సుధాకర్ అండ్ సుశీల. చెప్పండి సుధాకర్ గారు, మీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? దాని అటిట్యూడ్ నచ్చదండి. ఇగో ఆ అటిట్యూడ్ అని ఇంగ్లీష్ మాట్లాడకు, ఇది తెలుగు యాంకర్, దీనికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. సుధాకర్ గారు అటిట్యూడ్ అంటే అర్థం కాలేదు. చెప్పానా నేను తెలుగులేడు బట్టబాజ్గా. దాని పద్ధతి నాకు నచ్చదండి. చూడండి ఎలా కూర్చుందో. ఏంది 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 ఏంది, ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇట్లానే కూకున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లానే గుక్కున్నా, గప్పుడు గట్టినవు తాలి, ఇప్పుడు గిట్లా గుక్కుంటే నీకు నచ్చట్లేదా? చంపేస్తా బిడ్డ. నువ్వు ఛాలెంజ్ చెప్పు, నీకు వచ్చినావు కదా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా నీకు. సుధాకర్ గారు ఇవన్నీ చిన్న చిన్న కారణాలు అండి. చూసారా దాని లక్షణాలు మీకు కూడా వచ్చేసాయి. సరే చెప్పండి సుధాకర్ గారు, భర్త భార్యలు అనగా కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి కదా. అది కష్ట సుఖాలు పంచుకోదండి, అది ఏం పంచుకుంటుందంటే నేను ఫుల్ తెచ్చుకుంటానండి, దాంట్లో హాఫ్ పంచుకుంటుందండి. నా సాలరీ 10,000 అండి, అందులో సగం అడుగుతుందండి. ఏమండి అది పూలు తెచ్చుకుంటుందండి, లిప్స్టిక్ తెచ్చుకుంటుందండి, గాజులు తెచ్చుకుంటుందండి. నేను ఎప్పుడు అడిగానండి? అడగండి. దాని నేను ఎప్పుడు అడిగానండి? లిప్స్టిక్ కావాలా నీకు? లిప్స్టిక్ కావాలా కర్రపేదానికి? నువ్వు చాలే చెప్పడానికి వచ్చినావు కదా, నువ్వు చాలే చెప్పడానికి వచ్చినావు, నువ్వు చాలే చెప్పు, నువ్వు చెప్పు, నేను చూస్తా. ఇవ్వ యాంకరమ్మా, నువ్వు మీ ఆయనకి ఇస్తావు లేదు ఎరకలేదు, నేను మాత్రం మా ఆయనకు మొత్తం ఇస్తా. నేను అడుగుతూ సుధాకర్ గారు, మీరు ఏమేమో చెప్తున్నారు కానీ మీరు విడిపోవడానికి గల ముఖ్య కారణాలు చెప్పట్లేదు. మా ఇంట్లో ఒక టీవీ అండి, దానికి 2 రిమోట్లు అండి. ఒక్క టీవీకి 2 రిమోట్ల? ఎందుకని? రిమోట్ గురించి అడిగింది ఎవరు? రిమోట్ గురించి అడిగింది ఎవరు? ఆ బట్టే బాధకాడు. ఒక్క టీవీకి 2 రిమోట్ల ఎందుకని? ఒక రిమోట్ నా దగ్గర ఉంటుందండి, ఒక రిమోట్ దాని దగ్గర ఉంటుందండి. నాకు వార్తలు చూసి అలవాటు అండి, దానికి సీరియల్ చూసి అలవాటు అండి. అది సీరియల్ చూడ ఆపడం. ఇదిగో తెలుగు యాంకరు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది, మొత్తం ప్రోగ్రామ్ చూస్తేనే కదా ఈ ప్రోగ్రామ్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకి పోయినాం, మొత్తం సినిమా క్లైమాక్స్ చూస్తేనే కదా సినిమా ఏంటని తెలిసేది. నేను సీరియల్ చూస్తున్నా, క్లైమాక్స్ చూస్తేనే కదా సీరియల్ ఏంటని తెలిసేది. అదే ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నా. నా పెళ్ళైనప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నా పెళ్ళైనప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఆ క్లైమాక్స్ రాదే, ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నా. బట్టే బాగా వాడుకోవు, నిన్ను ప్రేమగా అన్నం పెడుతుందండి, ఆ ప్రేమ ఎక్కువైపోయి అన్నం మారుతుందండి. ఎలా తినాలండి, ఎలా తినాలి? నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు నువ్వు ఏదేదండి, దాంతో నా కాపురం వద్దు, నా వల్ల కాదు అది, దాంతో విడాకులు ఇప్పించండి, అది నాకు వద్దు. నేను చెప్తా సుధాకర్, నేను చెప్తా కదా. ఏదే నువ్వు చెప్పేది, ఏందే నువ్వు చెప్పేది, నువ్వు ఎవరేమో అమ్మతలు చెప్పు. నీకు ఆ బట్టే బాజ్ గారితో నాకు విడాకులు ఇప్పించినావు అనుకో, నీకు ఇంగ్లీష్ ఎలాగో రాదు, తెలుగు రాకుండా చేస్తా ఏమనుకుంటున్నావు. నీతో ఉంటానే, నీతో కలిసి ఉంటానే, నీ నన్ను కొట్టకే, నీ కొట్టకే నీ కాలు పట్టుకుంటానే. ముందు ఏమైందిరా చల్లాడు వాడుకో, నీకు ఎక్కడికి పోయినా గారు భార్య పడుతున్నా మధ్య మాత్రం క్యాంకరింగ్ చూద్దాము. ఈడాకులు ఇప్పిస్తాను ఇదే కదా నీ తల్లి. Oh my god, asalu I don't know what to say.
చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ లేని సస్పెన్స్. నేను రియల్ గా ఇలాంటి ఒక షో చూస్తున్నాను అనుకుంటున్నా. ఏమిటండి బాబు చంద్ర, వాట్ ఇస్ దిస్? నాగబాబు గారు బాగా చేసావా, నాతో కొంచెం వైలెన్స్ ఎక్కువైంది. కాకపోతే నీ గెటప్ చూసిన తర్వాత ఇలాంటి భార్య ఉండే భర్త పొజిషన్ నాకు అర్థం ఉంటారా? అసలు వచ్చి కూర్చోగల యాటిట్యూడ్ బాగా చెప్పు చెప్తా నీ సంగతి నేను చెప్తానట్టు కూర్చో. రోజా గారు ఏం చెప్పాలన్నా భయంగా ఉంది. అసలు యాంకర్లు పట్టుకుని ఇలా కొట్టేస్తుంటే జడ్జిల పరిస్థితి ఏంటి? నిజంగా చాలా బాగుంది అండ్ ఇన్నోసెంట్ హస్బెండ్ గా అసలు సూపర్ గా ఉంది ఇద్దరు కాంబినేషన్. ए, क्या बोलती तू? ए, क्या मैं बोलूं? सुन सुना आती क्या खंडाला? क्या करूं आके मैं खंडाला? घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या. ए, क्या बोलती तू? ए, क्या मैं बोलूं? इंक दैचें ఎక్కడికి ఎక్కడికి ఏంటి? నా పని నేను చేసుకుంటాను. ఏ నవ్వుకుంటే చెప్పేళ్తా? ఏం మాటలు చెప్తున్నావు? అరగారు అనుకున్నా కాస్ మనం. ఆ రఘు గారు మీకోసం స్పెషల్ గా కుర్చీలు వేయించాము. దయచేసి మీరు మీ పని చేసుకోవడానికి వెళ్తే నా పని నేను చేసుకుంటాను. నిజంగా నిజంగా ప్రేమతో ప్రేమతో ఇట్లు. థాంక్యూ. గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకు? రోజా గారు చెప్పండి. చంద్ర గారు, చిన్నప్పటి నుంచి మీ సినిమాల చుట్టూ తిరుగుతూ పెరిగాను. తర్వాత మీకు పెళ్ళైందని తెలిసింది. తర్వాత సెల్వమణి గారి చుట్టూ తిరిగాను. దేనికి సార్? రోజా గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన అన్నారు నాకు ఫస్ట్ లో ఇష్టం ఉండేది. తమ్ముడు, నాకు ఫస్ట్ లో చాలా ఇష్టం ఉండేది, ఇప్పుడే చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని నేను భరిస్తాను సార్. రోజా గారిని ఒక్కసారి ఐ లవ్ యు చెప్తానంటే, తమ్ముడు ఒక్కసారి ఐ లవ్ ఏంటి, 100 సార్లు చెప్పు, నేనేం ఫీల్ అవును. ఒకసారి వెళ్ళి చెప్తే నీకు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీకు తెలియదు కదా. ఎనీవేస్ వెల్కమ్, మా ఇంట్లో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఐ లవ్ చెప్పొచ్చు, కానీ వెళ్ళే గ్యారెంటీ నేను ఇవ్వా. My God, I'm seriously spellbound. Hey, how are you? Come on. Order. Jabardast. Oh, prakadabra. Gili, 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 gili. I love you, I love you, I love you.